Okay, well, hello everyone, welcome back. Today let's have a discussion regarding Nobel Prize 2021 and the Nobel Prize history. Adhe vidhanga 2021 lo Nobel Prize laureates, Nobel laureates vaallandaru gurinchi discuss chedam. Ikkada first thing enti anante నోబెల్ లారియట్స్ అని ఎందుకు అంటారండి? జనరల్గా మనం భారత రత్న కానీ పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇట్లా వేరే ఏమన్నా అవార్డ్స్ వస్తే వాళ్ళని అవార్డీస్ అంటాం కదా. కానీ ఇక్కడ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని మాత్రం నోబెల్ లారియట్స్ అని ఎందుకు అంటాము అని అంటే, బేసిక్లీ దాని వెనకాల కూడా ఒక హిస్టరీ ఉంది. దట్ ఈజ్ లారల్ రీత్. ఇట్ ఈస్ సిగ్నిఫైడ్ బై లారల్ రీత్. ఏన్షియంట్ డేస్లో గ్రీస్ ఆ టైం పీరియడ్ అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, లారల్ రీత్ అన్నటువంటి దానిని హైయెస్ట్ ఆనర్గా ఎవరికైనా సరే హైయెస్ట్ ఆనర్గా ఇవ్వాలి అని అంటే లారల్ రీత్ అన్నటువంటి దాన్ని ఇచ్చేవారు. లారల్ రీత్ అంటే ఏంటి అంటే ఒక కిరీటం లాంటిది. ఆ కిరీటం కూడా దేంతో తయారు చేయబడి ఉంటుంది అని అంటే లీవ్స్తో వాటితో తయారు చేయబడి ఉంటుంది. ఆ విధంగా ఏన్షియంట్ గ్రీస్ మైథాలజీ ప్రకారం లారల్ రీత్ అన్నటువంటిది హైయెస్ట్ ఆనర్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి లారల్ రీత్ ఈ విధంగా హైయెస్ట్ ఆనర్ని వీళ్ళకి బహుకరిస్తారు. కాబట్టి ఆ పేరుని తీసుకుని వీళ్ళు నోబెల్ లారియట్స్ అని చెప్పేసి వాళ్ళని మెన్షన్ చేస్తారు. దిస్ ఈస్ ద థింగ్. అయితే దీంతో పాటుగా అసలు ఈ హిస్టరీ విషయానికి వచ్చేసరికి, నోబెల్ ప్రైజ్ ఇట్ ఈస్ నాట్ నోబెల్. నోబెల్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ క్వాలిటీ, దట్ ఈస్ అడ్జెక్టివ్. ఇక్కడ నోబెల్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ నౌన్. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అదేవిధంగా ఇక్కడ నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది ఏ ఇయర్ నుంచి ఇవ్వడం మొదలు పెట్టారండి అని అంటే 1901వ సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. బేసిక్లీ ఈ నోబెల్ ప్రైజ్ని ఎందుకు ఇస్తున్నారండి, ఎవరి పేరులో? ఇన్ ఆనర్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు, స్వీడన్కి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు. ఈయన బేసిక్లీ ఈజ్ అ కెమిస్ట్ అండి. అదేవిధంగా డైనమైట్ని కనుగొన్నటువంటి వ్యక్తిగా కూడా ఈయన ప్రసిద్ధి చెందారు ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు. ఆయన చనిపోతూ ఆయన లాస్ట్ విల్, ఆయన విలునామా ప్రకారం ఏంటి అని అంటే ఆయనకున్నటువంటి ఆస్తిలో కొంత భాగం ప్రతి సంవత్సరం కూడా 5 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో ఎవరైతే అట్మోస్ట్ ఎక్సలెన్స్ని కనబరిచి రీసెర్చ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తారో దానివల్ల ప్రపంచానికి ఎంతవరకు వెల్ఫేర్ జరుగుతుందో అలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ముఖ్యంగా కేవలం 5 కేటగిరీస్లో మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఆయన విల్లులో పేర్కొన్నారండి. ఆ 5 కేటగిరీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి అని అంటే, దోస్ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్. ఇవండి 5 కేటగిరీస్. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఆయన విల్లులో పేర్కొన్నటువంటి 5 అంశాలు ఇవి. దాని తర్వాత 1968వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్ ఈ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ని దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి 1968వ సంవత్సరంలో ఎకనామిక్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. కాకపోతే ఈ ప్రైజ్ని ఇచ్చేటువంటి బ్యాంక్ వచ్చేసి ఏంటంటేనండి, దట్ ఈజ్ స్వెరిజస్ రిక్స్ బ్యాంక్ అండి. ఇది స్వీడన్కి చెందినటువంటి సెంట్రల్ బ్యాంక్. మన భారతదేశానికి ఏ విధంగా అయితే సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఉందో అక్కడ స్వీడన్కి సంబంధించి స్వెరిజస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటిది సెంట్రల్ బ్యాంక్ అండి. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎకనామిక్స్ ఆ కేటగిరీలో వ్యక్తులకి నోబెల్ ప్రైజ్ అనేటువంటి దాన్ని బహూకరిస్తారు. స్వీడన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉందండి, దోస్ ఆర్ స్టాక్ హోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ స్వీడిష్ క్రోన్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే ఇక్కడ ఆయన విల్ ప్రకారం ఈ విధంగా 5 కేటగిరీస్ ఇచ్చేవారు. 6th కేటగిరీగా 1968లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ విధంగా టోటల్గా 6 కేటగిరీస్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని ప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, నోబెల్ ప్రైజ్కి సంబంధించి వీటిని మ్యాక్సిమం ఎవరిస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. కాకపోతే మెడిసిన్కి సంబంధించి ఇంకొక ఇన్స్టిట్యూట్ ఈ అవార్డుని అందజేస్తుంది. అదేవిధంగా ఎకనామిక్స్ వేరే ఇన్స్టిట్యూట్ అందజేస్తుంది. దీంతో పాటుగా పీస్ ప్రైజ్ వచ్చేసి ఈ అన్ని అవార్డ్స్ని, టోటల్గా 6 అవార్డ్స్ ఉన్నాయి కదండి, ఈ 6లో 5 అవార్డ్స్ వచ్చేసి స్వీడన్, స్టాక్హోమ్ స్వీడన్లో వీటిని ప్రజెంట్ చేస్తారు. కాకపోతే పీస్ ప్రైజ్ మాత్రం ఆస్లో, నార్వే క్యాపిటల్ అయినటువంటి ఆస్లోలో దీన్ని ప్రజెంట్ చేస్తారు. ఈయన టెస్టిమెంట్ ప్రకారం, మన నోబెల్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి ప్రకారం ఆయన డిసైడ్ చేసినటువంటి అంశం కేవలం నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం ఆస్లో, నార్వేలో ఇవ్వాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఆ విధంగానే నోబెల్ పీస్ ప్రైజ్ ఒక్కటి మాత్రం ఆస్లోలో దీనిని ప్రజెంట్ చేస్తారు. ఈ విధంగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటేనండి, నోబెల్ ప్రైజెస్ని పోస్ట్మస్లీ అందచేయరు. వేరే ఏ అవార్డు అయినప్పటికీ కూడా పోస్ట్మస్, భారతరత్న అయినా, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ అవార్డ్స్, సివిలియన్ అవార్డ్స్, ఇవన్నీ కూడా పోస్ట్మస్, చనిపోయిన తర్వాత కూడా అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. కానీ నోబెల్ ప్రైజ్ వచ్చేసి చనిపోయిన తర్వాత అవార్డుని ఇవ్వరు, పోస్ట్మస్లీ అవార్డు ఇవ్వరు. ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, ఏంటి అని అంటే ఒక లాజిక్, దట్ ఈజ్ ఈ నోబెల్ ప్రైజ్ అన్నవి ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రజెంట్ చేస్తారండి, 10th డిసెంబర్, ప్రతి సంవత్సరం 10th డిసెంబర్న ప్రజెంట్ చేస్తారు. ఏంటంటే 10th డిసెంబర్కి ఉన్నటువంటి స్పెషాలిటీ అని అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి డెత్ యానివర్సరీ, దట్ ఈజ్ ఆన్ 10th డిసెంబర్. ఆ రోజు నాడు మాత్రమే నోబెల్ ప్రైజెస్ అనేటువంటి వాటిని ప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. మరి కాకపోతే వాటి గురించినటువంటి విన్నర్స్ యొక్క అనౌన్స్మెంట్ మాత్రం ముందుగానే అక్టోబర్ నెలలోనే ప్రతి సంవత్సరం వెలువరిస్తారు. కాకపోతే సెర్మనీ, అవార్డ్స్ ప్రదానం మాత్రం December 10th జరుగుతుంది. డూ రిమెంబర్. అయితే పోస్ట్మస్లీ, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో ప్రకటిస్తారు కాబట్టి అవార్డ్స్ని, ఆ టైం అప్పుడు ఆ వ్యక్తి సజీవంగానే ఉండి దాని తర్వాత 10th డిసెంబర్ నాటికి అవార్డు అందజేసే నాటికి చనిపోయారు అని అనుకోండి, అయినప్పటికీ కూడా వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది లభిస్తుంది. ఒకవేళ ఈ అవార్డ్స్ని డిక్లేర్ చేసే టైంకి అక్టోబర్లోనే ఆ వ్యక్తి లేరు అని అనుకోండి, అప్పుడు పోస్ట్మస్లీ ఆ అవార్డు మాత్రం ఇవ్వరు. దిస్ ఈజ్ ద ఓన్లీ లాజిక్ బిహైండ్ పోస్ట్మస్లీ. దిస్ ఈజ్ నోబెల్ ప్రైజ్, దాని యొక్క హిస్టరీ. అయితే రీసెంట్గా 2021కి సంబంధించి ఈ 6 ఫీల్డ్స్ ఆఫ్ కేటగిరీస్లో అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఇద్దరికి ఈ అవార్డు అన్నటువంటిది లభించింది. ఒక కేటగిరీలో మ్యాక్సిమం ఎంతమందికి అవార్డుని అందజేయవచ్చండి అని అంటే దట్ ఈజ్ ముగ్గురికి మాత్రమే ఒక కేటగిరీలో మ్యాక్సిమం అవార్డ్స్ని అందజేయచ్చు. 3 కంటే ఎక్కువ అవార్డు ఒక కేటగిరీలో అవార్డుని, నోబెల్ ప్రైజ్ని అందజేయరు. ఇక్కడ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి డేవిడ్ మెక్మిలన్ గారు బ్రిటిష్ అమెరికన్, అదేవిధంగా బెంజమిన్ లిస్ట్ గారు జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. జర్మనీ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, బెర్లిన్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. వీళ్ళిద్దరూ కూడా హాఫ్ అమౌంట్ డేవిడ్ మెక్మిలన్ గారికి వెళ్తుంది, హాఫ్ అమౌంట్ బెంజమిన్ లిస్ట్ గారికి వెళ్తుంది. ఆ విధంగా ముగ్గురు ఉంటే ముగ్గురికి అమౌంట్ డివైడ్ అవుతుంది. కాకపోతే ఎంత వాళ్ళు రీసెర్చ్ చేశారు అన్న దాని మీద కూడా షేర్ అన్నటువంటిది డిపెండ్ అయ్యి ఉంటుంది. వీళ్ళు రీసెర్చ్ చేసినటువంటి యాక్టివిటీ ఏంటండి అని అంటే దట్ ఈస్ ఆర్గానో క్యాటలైసిస్. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. క్యాటలైసిస్ అంటే ఏంటండి, క్యాటలైసిస్ అంటే క్యాటలిస్ట్ని యూజ్ చేసేటువంటి ఒక కెమికల్ రియాక్షన్లో క్యాటలిస్ట్ని యూజ్ చేస్తే దాన్ని క్యాటలిసిస్ అంటాం. అయితే క్యాటలిస్ట్ అంటే ఏంటండి, ఎప్పుడైనా సరే ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు క్యాటలిస్ట్ అన్నటువంటి దానిని అంటే అది కన్జ్యూమ్ అవ్వకుండానే ఆ రియాక్షన్ని ఇంకా ప్రొవోక్ చేస్తుంది. అది క్యాటలిస్ట్ యొక్క పని. ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ క్యాటలిసిస్ అన్నటువంటి దాన్ని కనుగొన్నారు కదా. దీంట్లో ఆర్గానిక్ క్యాటలిస్ట్ అన్నటువంటి వాటిని యూజ్ చేసి దానివల్ల కలిగేటువంటి లాభాలేంటి, వాటి వల్ల ట్రేసెస్ అమౌంట్స్, అవుట్పుట్ ట్రేసెస్లో ఈ క్యాటలిస్ట్ యొక్క ట్రేసెస్ ఉంటాయా లేదా, వీటన్నిటి గురించినటువంటి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేసింది వీళ్ళిద్దరు. దట్ ఈజ్ దానికి పెట్టినటువంటి పేరు ఏంటి అని అంటే ఆర్గానో కెటాలిసిస్. పేర్లోనే ఉంది, ఆర్గానిక్ క్యాటలిస్ట్ని వాడి చేసేటువంటి ప్రక్రియ ఆర్గానో కెటాలిసిస్. దట్ ఈస్ అ థింగ్. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదట కెమిస్ట్రీలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి ఇండియన్ ఎవరండి, హీ ఈజ్ వెంకట్ రామన్ రామకృష్ణన్. ఈయన మొట్టమొదటి ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి 3 అవార్డు అన్నటువంటిది లభించిందండి. ఒకటి స్యూకురో మనాబే ఫ్రమ్ జపాన్. జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఎన్. అదేవిధంగా క్లాస్ హాజల్మన్, జర్మనీ, ఇందాకే చెప్పుకున్నాం, బర్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా జార్జియో పారిసి గారు ఇటలీ వచ్చేసి రోమ్, దాని క్యాపిటల్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈ విధంగా వీళ్ళ 3 లభించింది. కాకపోతే వీళ్ళిద్దరికీ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లభించింది అండ్ జార్జియో పారిసి గారికి రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేటువంటిది లభించింది. ఫిజిక్స్లో వీళ్ళ 3 చేసినటువంటి కృషి ఏంటండి అనంటే, సికురో మనాబే గారు వీళ్ళ ముగ్గురికి మొట్టమొదటిసారిగా ఈ 2021 ఫిజిక్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఏంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో, అది కూడా ఫిజిక్స్లో ఈ అవార్డుని ఇవ్వడం మొట్టమొదటిసారి. అంటే ఆ రంగానికి సంబంధించి ఫిజిక్స్ కేటగిరీ అంటే ఫిజికల్ యాక్టివిటీ వీటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. బేసిక్లీ ఏంటి అంటే మనాబే గారు ఈయన ప్రకారం ఏంటి అని అంటే మన గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం, దానినే గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. దానివల్ల జరిగేటువంటి నష్టాలు మీ అందరికీ తెలిసిందే ఎన్వైర్న్మెంట్ పట్ల. అయితే ఇక్కడ మనాబే గారు కనుక్కున్నటువంటి థింగ్ ఏంటి అని అంటే వాటర్ వేపర్ అండ్ కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ కార్బన్ డయాక్సైడ్ ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్కి దోహదపడుతున్నాయి అని చెప్పేసి ఈయన కనుగొన్నారు. అదేవిధంగా క్లాస్ హాసెల్మెన్ గారు ఈయన ఏం చెప్పారంటే గ్లోబల్ వార్మింగ్కి కారకాలు ముఖ్యంగా హ్యూమన్ యాక్టివిటీసే గ్లోబల్ వార్మింగ్కి ముఖ్యమైనటువంటి కారణాలు అని చెప్పేసి కనుక్కున్నటువంటి వ్యక్తి ఈయన. వీళ్ళిద్దరూ కలిసి ఈ యాక్టివిటీని చేశారు. అదేవిధంగా జార్జియో పారిసి గారు ఈయన చేసినటువంటి రీసెర్చ్ దేనికి సంబంధించింది అనంటే డైనామిక్ థింగ్స్ అయినటువంటి వెదర్ అండ్ క్లైమేట్. క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్ మీకు తెలుసు కదండి. వెదర్ అనంటే డే టు డే మారుతూ ఉంటుంది, దట్ ఈస్ వెదర్. క్లైమేట్ అనంటే కాన్స్టాంట్గా ఒకటే రకమైనటువంటి వెదర్ ఉంటే ఒక పర్టికులర్ ప్లేస్లో దాన్ని క్లైమేట్ అంటారు. ఈ విధంగా ఇట్లా మారేటువంటి వెదర్కి క్లైమేట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఈ గ్లోబల్ వార్మింగ్కి రిలేటెడ్గా చెప్పినటువంటి వ్యక్తి జార్జియా పారిసి గారు. వీళ్ళ ముగ్గురు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే గ్లోబల్ వార్మింగ్కి ఏ కారకాలు ఏ విధంగా దోహదపడుతున్నాయి, దట్ ఈస్ ద థింగ్. ఆ విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఫిజియాలజీ మెడిసిన్ ఈ కేటగిరీలో ఇద్దరికి లభించిందండి. ఒకటి డేవిడ్ జూలియస్ గారు యుఎస్, అదేవిధంగా ఆడమ్ పటాప్టియన్ అమెరికా, వీళ్ళిద్దరికీ అవార్డు లభించింది. ఎందుకు లభించింది అని అంటే టెంపరేచర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో సడన్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా లేదు అనంటే టచ్, ఈ రెండిటి వల్ల మన బాడీలో వచ్చేటువంటి డిఫరెన్సెస్ ఏంటి, రిసెప్టార్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకొని డిఫరెన్సెస్ని గ్రాస్ప్ చేయగలవు, వీటి గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకి మన బాడీ ఏ విధంగా రియాక్ట్ అయ్యి దానికి సస్టైన్ అవుతుంది, దాని గురించినటువంటి వివరణ ఇచ్చినందుకు కానీ వీళ్ళిద్దరికీ మెడిసిన్లో అవార్డు లభించింది. అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి ఏ వ్యక్తికి మొట్టమొదట మెడిసిన్లో అవార్డు లభించిందండి, హీ ఈజ్ హర్గోబింద్ ఖురానా. ఈయనకి మొట్టమొదట మన భారతదేశం he was the first Indian to win Nobel Prize in medicine. అదేవిధంగా ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి who was the first Indian to win Nobel Prize in physics అండి, he is none other than Sir CV Raman గారు, రైట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ లిటరేచర్ రంగంలో ఎవరికి వచ్చిందండి అనంటే అబ్దుల్ రజాక్ గుర్నా. ఈయన టాంజానియాకి చెందినటువంటి రైటర్. బేసిక్లీ హీ బిలాంగ్స్ టు ద ఐలాండ్ దట్ ఈస్ జంజీబర్ ఐలాండ్కి చెందినటువంటి వ్యక్తి. కాకపోతే దాని తర్వాత బికాస్ ఆఫ్ రెఫ్యూజీ థింగ్స్ ఈయన యూకేకి షిఫ్ట్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తి. యూకే క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ లండన్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. అయితే ఇక్కడ అబ్దుల్ రజాక్ గారు చేసినటువంటి అంశం ఎందుకు ఈయనకి లిటరేచర్లో ఈ అవార్డు అనేటువంటిది లభించింది అని అంటే బికాజ్ ఆయన రెఫ్యూజీ. బేసిక్లీ బీయింగ్ ఏ రెఫ్యూజీ యూనో ఈ రెఫ్యూజీ వీళ్ళ యొక్క కష్టాలు అన్నటువంటివి ఆయనకి చాలా బాగా తెలుసు. కాబట్టి ఆయన స్టోరీస్ త్రూ అండ్ ఆయన రైటింగ్స్ త్రూ రెఫ్యూజీస్ యొక్క కష్టాలని, అదేవిధంగా వాళ్ళని సేవ్ చేయడానికి సాహిత్యం అన్నటువంటి దానిని ఒక ఆసరాగా తీసుకొని ఆయన చేసినటువంటి కృషికి ప్రతిఫలంగా లిటరేచర్ రంగంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది లభించింది. మన భారతదేశం నుంచి ఎవరికి ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అండి, హీ ఈజ్ రబీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫర్ హిజ్ రైటింగ్ గీతాంజలి. లిటరీ రైటింగ్ గీతాంజలి అన్నటువంటి దానికి 1913 సంవత్సరంలో లిటరల్గా హీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు వన్ నోబెల్ ప్రైజ్. ఎవరండి అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913వ సంవత్సరంలో ఆయన రాసినటువంటి గీతాంజలి అనేటువంటి పుస్తకానికి నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది లిటరేచర్ రంగంలో. క్లియర్ కదండి. అదేవిధంగా పీస్ విషయానికి వచ్చేసరికి మరియా రేసా గారు ఫిలిప్పైన్స్కి చెందినటువంటి మహిళ. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? మనీలా. అండ్ ద కరెన్సీ ఈజ్ ఫిలిప్పైన్ పీసో. దట్ ఈస్ ద థింగ్. డిమెట్రీ మురాటోవ్ రష్యా, రష్యాకి చెందినటువంటి వ్యక్తి. క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి మాస్కో అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబుల్. ఈ విధంగా వీళ్ళిద్దరికి అవార్డు అన్నటువంటిది లభించింది. ఈవిడకి మరియా రేసా గారికి డిజిటల్ మీడియా ఉందండి. అదేవిధంగా డిమిట్రీ మురాటోవ్ ఆయన యొక్క ఆర్గనైజేషన్ తరపు నుంచి ఆయన కూడా పీస్ఫుల్గానే దోహదపడ్డారు. దేనికండి అని అంటే టు సేఫ్గార్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటి దాన్ని కాపాడడానికి వీళ్ళిద్దరూ చేసినటువంటి పీస్ఫుల్గా వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్కి గాను రీసెంట్గా వీళ్ళిద్దరికి పీస్లో అవార్డు అనేటువంటిది లభించింది. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ అండి? షీ ఈజ్ నన్ అదర్ దాన్ మదర్ థెరెసా గారు. మదర్ థెరెసా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. లైక్ దాట్ షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ to won Nobel Peace Prize. అదేవిధంగా all over the world who was the first woman to receive Nobel Prize అండి అనంటే it is Marie Curie గారు. Marie Curie గారు she has become the first person, first woman to receive Nobel ప్రైజ్ ఈవిడకి. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ రెండు రంగాల్లో ఒక్కరికి అవార్డు వచ్చింది, అది కూడా మేరీ క్యూరీ గారికి. అండ్ దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటి అనంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచే నలుగురికి నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. రెండు మేరీ క్యూరీ గారికి, అదేవిధంగా పియరీ క్యూరీ ఆవిడ హస్బెండ్కి ఒక అవార్డు లభించింది, అదేవిధంగా ఆవిడ డాటర్కి కూడా ఒక అవార్డు లభించింది. ఆ విధంగా టోటల్గా 4 నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీలో 4 నోబెల్ ప్రైజెస్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే క్యూరీ ఫ్యామిలీ. ఆ విధంగా పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. దీంతో పాటుగా పీస్ ప్రైజ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరండి? యంగెస్ట్ వన్ ఎవరు అనంటే ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ మలాలా యూసుఫ్జై గారు. మలాలా యూసుఫ్జై గారు షీ హ్యాస్ రిసీవ్డ్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 years. 17 సంవత్సరాల వయసులోనే ఈవిడకి 2014వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. 2014 అప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది ఇద్దరికి లభించిందండి. ఒకటి మలాలా యూసుఫ్జై గారు, షీ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఆవిడ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఆవిడ రచించినటువంటి పుస్తకం ఆయా మలాలా కూడా చాలా ఫేమస్ బుక్. అదేవిధంగా మలాలా యూసుఫ్జై గారి బర్త్ యానివర్సరీ దట్ ఈస్ July 12th, దీనిని మలాలా డేగా కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఆమె బర్త్ యానివర్సరీని కూడా డిక్లేర్ చేసింది. కైలాస్ సత్యర్థి గారు వీళ్ళిద్దరికీ, కైలాస్ సత్యర్థి, మలాలా యూసుఫ్జై వీళ్ళిద్దరికి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. యంగెస్ట్ ఎవర్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ మలాలా యూసుఫ్జై గారు. షీ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ. ఆ విధంగా నోబెల్ పీస్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద యంగెస్ట్ వన్. అదేవిధంగా ఎకనామిక్స్ విషయానికి వచ్చేసరికి నేను ఇదివరకే చెప్పాను 6th వన్ టు ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద 6th కేటగిరీ టు ఇంక్లూడ్ ఇన్ నోబెల్ ప్రైజెస్ అనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎకనామిక్స్ అండి. ఈ ఎకనామిక్స్లో ఎవరండి ఈ అవార్డు ఎవరు ప్రజెంట్ చేస్తారు అనంటే ఇందాకే మనం చెప్పుకున్నాం స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్, స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని అందజేస్తుంది. ఎవరెవరికి లభించిందండి? 3 లభించింది. డేవిడ్ కార్డ్ గారు ఒక అంశం చెప్పారు, అందుకోసం అని చెప్పేసి ఈయనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లభించింది, వీళ్ళిద్దరికి రిమైనింగ్ హాఫ్ అమౌంట్ అన్నటువంటిది లభించింది. డేవిడ్ కార్డ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటి అనంటే మనకి ఇమిగ్రెంట్స్, ఒక దేశంలో ఇమిగ్రెంట్స్ రావడం వల్ల ఆల్రెడీ ఆ దేశంలో ఉన్నటువంటి లోకలైట్స్ మీద ఎటువంటి ప్రభావము పడదు, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎటువంటి చేంజ్ ఉండదు అని చెప్పేసి ఈయన పేర్కొన్నారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తగ్గించేసి వాళ్ళ యొక్క వేతనంని పెంచితే ఇంక్రీజ్ ఇన్ దేర్ వేజెస్ డస్ నాట్ ఈల్డ్ ఎనీథింగ్ అని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి వ్యక్తి ఈయనే. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించేసి మినిమం వేజ్ అమౌంట్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, అంటే ఎక్కువ మందిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి ఈయన పేర్కొన్నారు. వీళ్ళిద్దరు పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి అని అంటే ట్రెడిషనల్ మెజర్స్ని ట్రెడిషనల్ మెథడ్స్ని యూజ్ చేసి ఈ ఎకనామిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేజెస్ వీటిలో ఏ విధంగా డిఫరెన్స్ని తీసుకొని రావచ్చు అన్నటువంటి దాని గురించి వీళ్ళిద్దరూ స్టడీని చేపట్టారు. ఆ విధంగా ఎకనామిక్స్లో వీళ్ళ ముగ్గురికి 2021లో అవార్డు లభించింది. అదేవిధంగా హూ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అండి, హీఈస్ నన్ అదర్ దెన్ అమర్త్య సేన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్. దిస్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ఎకనామిక్స్లో యంగెస్ట్ వన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ వన్ పర్సన్ ఈజ్ దేర్ అండి, షీ ఈజ్ నన్ అదర్ దెన్ ఎస్థర్ డఫ్లో. ఎస్థర్ డఫ్లో గారు వచ్చేసి షీ ఈజ్ ఫ్రమ్ ప్యారిస్ ఫ్రాన్స్ అండి. ఎస్థర్ డఫ్లో గారు అట్ ద ఏజ్ ఆఫ్ 46 ఇయర్స్లో 2019 సంవత్సరంలో ఈవిడకి ఎకనామిక్స్ ఈ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. ఆ విధంగా షీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద యంగెస్ట్ ఎవర్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. క్లియర్ కదండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ నోబెల్ ప్రైజ్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ లెట్స్ హావ్ ఎ లుక్ అండి. నోబెల్ ప్రైజ్ ఈజ్ బీయింగ్ గివెన్ యాజ్ పర్ హూజ్ లాస్ట్ విల్, ఎవరి లాస్ట్ విల్ ప్రకారం నోబెల్ ప్రైజ్ ఇస్తారండి, దట్ ఈస్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. దాని క్యాపిటల్ కరెన్సీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్టాక్హోమ్ అండ్ స్వీడిష్ క్రోన్. వెన్ వాజ్ ద నోబెల్ ఫస్ట్ ప్రైజ్ అవార్డెడ్, ఎప్పుడు ఇచ్చారండి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది 1901లో ఇచ్చారు. మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరండి, సజీన్ హెన్రీ డ్యూనాంట్, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ తెలుసు కదండి, ప్యారిస్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు ఇస్తారు, అవార్డెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ దట్ ఈస్ ఆన్ December 10th ఎవ్రీ ఇయర్, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు. అదేవిధంగా వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, ఎంతమందికి నోబెల్ ప్రైజ్ అనేటువంటి దాన్ని షేర్ చేయొచ్చండి అని అంటే టోటల్గా 3 మెంబర్స్కి నోబెల్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఇవ్వచ్చు, దట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్. హూ హ్యాస్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ టు విన్ ద నోబెల్ ప్రైజ్, హూ ఈజ్ చంద్రశేఖర వెంకటరామన్, హీ ఈజ్ నన్ అదర్ సివి రామన్ గారు. ఆయన కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్కి గాను నోబెల్ ప్రైజ్ అనేటువంటిది లభించింది. ఆ విధంగా హీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సైంటిస్ట్, ఫిజిక్స్ కేటగిరీలో హీ హాజ్ బికమ్ ద ఫస్ట్ వన్. హూ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అండి, ఈజ్ రబీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫర్ హిజ్ రైటింగ్స్ గీతాంజలి. హీ రిసీవ్డ్ దిస్ నోబెల్ ఇన్ ద ఇయర్ 1913, 1913 సంవత్సరంలో లభించింది. అదేవిధంగా హూ హాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ అ నోబెల్ ప్రైజ్, ఎవరికి లభించిందండి, మేరీ క్యూరీ గారు. ఇదివరకే మనం చెప్పుకున్నాం, పోలాండ్కి చెందినటువంటి మహిళ మేరీ క్యూరీ గారు. ఆవిడ ఫ్యామిలీ నుంచి టోటల్గా 4 మందికి అవార్డ్, 4 సార్లు అవార్డు అనేటువంటిది లభించింది. మేరీ క్యూరీ గారికి 2 సార్లు లభించింది, ఫిజిక్స్ రంగంలో అదేవిధంగా కెమిస్ట్రీ రంగంలో 2 సార్లు అవార్డుని గెలుచుకున్నటువంటి ఒకే ఒక మహిళ మేరీ క్యూరీ గారు. అదేవిధంగా హూ హాజ్ వన్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ, మొట్టమొదట కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరండి, జోకబ్స్ హెన్రికస్ వాంటఫ్, నెదర్లాండ్స్కి చెందినటువంటి వ్యక్తి. నెదర్లాండ్స్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి, దాట్ ఈజ్ ఆమ్స్టర్డామ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్. అండ్ హూ హాజ్ వన్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, ఫిజిక్స్లో ఎవరికి మొట్టమొదట నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే విల్హెమ్ రాంట్జెన్. జర్మనీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి బెర్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా హూ హాజ్ వన్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, లిటరేచర్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి, సల్లి ప్రథోమ్ గారికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అన్నటువంటిది లభించింది. షీ ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్, క్యాపిటల్ వచ్చేసి Paris. అదేవిధంగా who has won 2020 Nobel Prize for Peace? దేనికి వచ్చిందండి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీనికి విచ్ ఈజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ రోమ్, ఇటలీ. దీనికి గాను 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. అదేవిధంగా రెడ్ క్రాస్ అన్నటువంటి సంస్థకి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది ఇప్పటి వరకు 3 సార్లు లభించిందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ నీడెడ్ టు బి రిమెంబర్డ్. అదేవిధంగా హూ హ్యావ్ వన్ 2020 కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్, 2020లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది ఎవరికి లభించింది అని అంటే వీళ్ళిద్దరికి లభించింది. నేమ్ ద యంగెస్ట్ లారెట్ హూ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్. మలాలా యూసఫ్జై గారు. అదేవిధంగా దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ. అదేవిధంగా పాకిస్తాన్ పిఎం వచ్చేసి ఎవరున్నారండి? ఇమ్రాన్ ఖాన్ గారు పాకిస్తాన్కి పిఎంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అదే ఇయర్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 years ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 మలాలా యూసఫ్జై గారికి అవార్డు అన్నటువంటిది లభించింది. అలాంగ్ విత్ కైలాష్ సత్యర్థి గారు. కైలాష్ సత్యర్థి గారు ఈయన పాట పడినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈయన కృషి చేశారు. అదేవిధంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి మలాలా యూసఫ్జై గారు పాటుపడినటువంటి అంశాలు. వీళ్ళిద్దరు పాటుపడినటువంటి అంశాలకు గాను నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది 2014 సంవత్సరంలో వీళ్ళిద్దరికి లభించింది. బట్ ఇప్పటి వరకు యంగెస్ట్ వన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 అని అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మలాలా యూసఫ్జై గారు. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ ఎవ్రీ వన్ హ్యావ్ అండర్స్టూడ్ హోల్ థింగ్స్. And we'll be meeting again later. Until then, thank you.